హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గోస్ట్ బస్ గురించి చెప్పుకోబోతున్నాం. గోస్ట్ బస్సా, అదేంటి అని చెప్పి మీకు ఈ పాటికే డౌట్ వచ్చి ఉండొచ్చు. అవును, మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఒక గోస్ట్ బస్ గురించి. దీనికి అసలు గోస్ట్ బస్ అనే పేరే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బస్ డీజిల్ లేకుండా 100 కిలోమీటర్లు ప్రయాణించింది. 100 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ ఒక లోయలో పడిపోయింది. డీజిల్ లేకుండా ఈ బండి అంత దూరం ఎలా ప్రయాణించింది అని చెప్పి అధికారులు ఆ బస్ ఒక ట్యాంకీ ఓపెన్ చేసి చూస్తారు. అది చూసి ఆ అధికారులు షాక్ అవుతారు. ఎందుకు అంటే ఆ బస్సులో డీజిల్ బదులు రక్తం ఉంటుంది. అవును, రక్తమే ఉంటుంది. అసలు ఈ ట్యాంకులోకి రక్తం ఎలా వచ్చింది, ఈ బస్ ఇంత దూరం ఎలా ప్రయాణం చేసింది అనేదే ఒక మిస్టరీ. ఇప్పుడు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నవంబర్ 14 1995 చైనాలోని హయాడియాం జిల్లా యువాన్మింగ్ అనే బస్ స్టాండ్, బస్ నెంబర్ 375. ఇది వెళ్ళే రూట్ 302. ఇది యువాన్మింగ్ బస్ స్టాండ్ నుంచి రాత్రి 10:30 బయలుదేరుతుంది. ఇది ఎక్కడికి వెళ్ళాలి అంటే ఫ్రాంగన్ హిల్స్ అనే ప్రదేశానికి వెళ్ళాలి. ఇది ఫ్రాంగన్ హిల్స్ వెళ్ళేసరికి అర్ధరాత్రి 12:30 సమయం అవుతుంది. ఈ బస్ ప్రయాణించే రూట్ ఎలా ఉంటుంది అంటే చుట్టూ కొండలు, మధ్యలో దారి. అది దాటిన తర్వాత చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో రోడ్డు, అర్ధరాత్రి ప్రయాణం. ఇంకా ఈ ప్రయాణం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. దీనికి తగ్గట్టు ఇంకా చల్లటి గాలి. ఈ బస్ యువాన్మింగ్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరేసరికి ఒక్క ప్యాసింజర్ కూడా లేరు బస్సులో. కేవలం డ్రైవర్ అండ్ ఒక లేడీ కండక్టర్ మాత్రమే ఉన్నారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ప్యాసింజర్స్ ఎక్కుతారు. ఒక పెళ్ళైన కొత్త జంట, ఒక యువకుడు, ఒక ముసలావిడ. వాళ్ళని ఎక్కించుకొని బస్ స్టార్ట్ అవుతుంది. అలా అడవి మార్గంలోకి చేరుకుంటుంది. అడవి మార్గంలో చల్లటి గాలి. బస్సులో డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. అయినా డ్రైవర్ దగ్గర ఉన్న చిన్న విండోలో నుంచి బస్సు మొత్తం చల్లటి గాలి వస్తుంది. అంటే అక్కడ ఎంత చల్ల ఉందో మీరే తెలుసుకోవచ్చు. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత బస్ డ్రైవర్కి ఎవరో ముందు బస్ ఆపుతున్నట్టు అనిపించింది. డ్రైవర్కి మనుషులు కనిపించలేదు, కానీ కేవలం వాళ్ళ నీడలు మాత్రం కనిపించాయి. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇద్దరు మనుషులు ఉన్నారు. మధ్యలో ఒక అతన్ని తన భుజాల మీద చేతులు వేసుకుని అలా మోస్తూ ఉన్నారు. ఏదో పేషెంట్ అనుకుంటా హాస్పిటల్కి వెళ్ళాలేమో అనుకునే డ్రైవర్ బస్ ఆపుతాడు. వాళ్ళ ముగ్గురు ఆ బస్సులోకి ఎక్కుతారు. వాళ్ళు చూస్తానికి ఎలా ఉన్నారు అంటే చాలా అంటే చాలా చండాలంగా ఉన్నారు. మురికి బట్టలు, మురికి జుట్టు, మురికి మొహాలు. ముగ్గురు చూస్తానికి కూడా ఎంతో బలహీనంగా ఉన్నారు. వాళ్ళు బస్సులోకి ఎక్కినప్పుడు కూడా చాలా దుర్వాసన వచ్చింది. బస్సులో ఉన్న ప్యాసింజర్స్ మొత్తం వాళ్ళని చూసి భయపడ్డారు. ఆ ముగ్గురు వెళ్ళి యువకుడు ఉన్న వెనక సీట్లో కూర్చున్నారు. ఎలా అంటే ఇటు ఎడం వైపు యువకుడు కూర్చున్నాడు, వాళ్ళ వెనకాల ఈ ముగ్గురు కూర్చున్నారు. ఇటు కుడివైపు ఆ పెళ్ళైన కొత్త జంట కూర్చున్నారు, వాళ్ళ వెనకాల ఈ ముసలావిడ కూర్చుంది. వాళ్ళు ఎప్పుడైతే బస్ ఎక్కారో ఆ ముసలావిడ వాళ్ళ వైపే చూస్తూ ఉంది. చూస్తూ తను ఎంతో భయపడుతుంది. ఆ మధ్యలో అతను చూడటానికి కొంచెం సొంగకారుస్తూ ఇంకా వికారంగా ఉన్నాడు. అది చూసి కూడా ముసలావిడ చాలా భయపడుతుంది. అలా కొంత దూరం బస్ ప్రయాణించిన తర్వాత కొంచెం గ్రామాలు వస్తాయి, కొంచెం వెలుతురు వస్తుంది. అప్పుడు బస్సులో ఉన్న జనాలు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు, అమ్మాయి అని చెప్పి. మళ్ళీ ఇంకొంత దూరం ప్రయాణించిన కానీ మళ్ళీ చీకటి. అలా వెలుతురు వస్తూ చీకటి వస్తూ ఉంది. ముసలావిడ మాత్రం వాళ్ళ వైపే చూస్తూ ఉంది, వాళ్ళనే అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఈ యువకుడు, ఈ పెళ్ళైన జంట వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ముసలావిడ కళ్ళు మొత్తం ఆ ముగ్గురు మీద ఉన్నాయి. మరికొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ జంట బస్సులోంచి దిగిపోతారు. వాళ్ళ గ్రామం వచ్చేస్తుంది. వాళ్ళని దించి బస్ ఇంకా వేగాన్ని పెంచుకుంటుంది. అలా బస్ వేగంగా వెళ్తూ ఉండగా ఈ ముసలావిడ తన చేతిలో ఉన్న బ్యాగ్ ఆ కుర్రవాడి చేతిలోకి విసురుతుంది. విసిరి ఆ బస్సులో గోల చేస్తుంది. ఆ కుర్రవాడు నా బ్యాగ్ లాక్కున్నాడు. ఆ బ్యాగ్లో చాలా ధనం ఉంది, చాలా నగలు కూడా ఉన్నాయి. అతను దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. బస్ నేరుగా పోలీస్ స్టేషన్కి పోనండి, నేను ఇతనికి శిక్ష విధించేలా చేయాలి అని బస్ డ్రైవర్ను కోరుతుంది. కానీ కండక్టర్ వచ్చి ఇక్కడ ఎక్కడా పోలీస్ స్టేషన్ అనేది లేదు, సో మనం వెళ్ళడానికి కుదరదు అని చెప్పి చెప్తుంది.
అయినా ఆ ముసలావిడ ఒప్పుకోదు. ఒప్పుకోకుండా ముందు వచ్చే స్టాప్ దగ్గర ఆపేయండి, నేను ఫోన్ బూత్ నుంచైనా కాల్ చేసి పోలీసులను పిలుస్తాను, ఇతన్ని పోలీసులకు అప్పచెప్పాల్సిందే అని అంటుంది. ఇదంతా విన్న యువకుడు కూడా చాలా కోపం వస్తుంది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, నా మీద ఎందుకు ఇలా ఆబండాలు వేస్తున్నారు అని చెప్పి అతను కూడా గట్టిగా అరవటం స్టార్ట్ చేస్తాడు. ఈ అరుపులు విన్న డ్రైవర్ కండక్టర్ ఇంకా వెళ్ళి నెక్స్ట్ స్టాప్లో దించేద్దాం అనుకుంటారు. అలా నెక్స్ట్ స్టాప్ రాంగ్ అని అక్కడ వీళ్ళిద్దరిని దించేస్తారు. దిగగానే యువకుడు ఇలా అంటాడు, ఎందుకు ఎందుకని మీరు ఇలా చేశారు, నన్ను ఎందుకు ఇలా అర్ధాంతంగా దించేశారు, ఇప్పుడు నేను మా ఊరు ఎలా వెళ్ళాలి చెప్పండి మీరే, ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా, ఇంత పెద్ద ఆవిడ అయ్యుండి మీరు ఇలా చేయొచ్చా అని చెప్పి ఆ యువకుడు ఆ ముసలావిడని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ ముసలావిడ ఆ యువకుడిని నన్ను క్షమించు అని చెప్పి అడుగుతుంది. నేను ఇలా ఎందుకు చేశాను అంటే నీ ప్రాణాలు కాపాడుతున్న కోసమే చేశాను అని చెప్తుంది. నా ప్రాణాలు కాపాడుతున్నా అదేంటి అని చెప్పి యువకుడు చాలా షాక్ అవుతాడు. అదేంటి మీరు నా ప్రాణాలు కాపాడటం ఏంటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ ముసలావిడ ఇలా అంటుంది, నీ వెనుక ఎవరైతే ముగ్గురు కూర్చున్నారో వాళ్ళు మనుషులు కాదు దెయ్యాలు అని అంటుంది. యువకుడు మరింత షాక్ అవుతాడు, అదేంటి వాళ్ళు దెయ్యాలని మీకెలా తెలుసు అని అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ ఇలా అంటుంది, వాళ్ళు బస్సు ఎక్కేటప్పుడు నేను వాళ్ళని చూశాను, వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి, కానీ బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత వాళ్ళ కాళ్ళు నాకు కనిపించలేదు, వాళ్ళ మధ్యలో ఉన్న అతను మెడకాయ కూడా చుట్టూ తిరుగుతుంది, వాళ్ళు ఖచ్చితంగా మనుషులేత కాదు, వాళ్ళు నీ వెంకే చూస్తూ ఉన్నారు, అందుకని నాకు చాలా భయం వేసింది వాళ్ళు నిన్ను ఎక్కడ చంపేస్తారు అని చెప్పి, అందుకే ఇది నా స్టాప్, ఇక్కడే నేను దిగబోయే స్టాప్ ఇదే, ఇక్కడ నిన్ను కూడా దించేయాలి అని చెప్పి నేను అనుకున్నాను, అలా దించితే నీ ప్రాణాలు కాపాడవచ్చు అని చెప్పి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను, నువ్వు కావాలంటే ఈ రాత్రికి మా ఇంట్లో ఉండొచ్చు, లేదా వేరే ఏదో ఒక వెహికల్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, కానీ అదే వెహికల్లో ఉంటే నీ ప్రాణాలకు ప్రమాదకరం అని చెప్పి నేను ఇలా చేశాను అని అంటుంది. తెల్లవారింది ఇవాన్ మింగ్ బస్ స్టాండ్కి రావాల్సిన 375 బస్ ఇంకా రాలేదు. ఇదేంటబ్బా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి బస్ ఆగిపోయిందా అనుకుని ఒక బస్ని దాంట్లో మెకానిక్స్ని పంపుతారు, కానీ వాళ్ళకి ఆ బస్ ఎక్కడా కనిపించదు. ఫ్రాంకన్ హిల్స్ కాల్ చేసి అడుగుతారు బస్ వచ్చిందా అని, వాళ్ళు అసలు బస్సే రాలేదు అని చెప్తారు. ఇంకా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు పోలీస్ బృందాన్ని రంగంలోకి దించుతారు. పోలీసులు గాలించగా వాళ్ళకి అది ఒక 100 కిలోమీటర్స్ లోపల ఒక లోయలో పడిపోయే బస్ కనిపిస్తుంది. ఇదేంటి ఇది ఇంత దూరం రావడానికి ఈ బస్సులో డీజిల్ కూడా లేదు, కానీ ఎలా వచ్చింది అని చెప్పి వాళ్ళు ప్రశ్నలు వస్తాయి. సరే అని చెప్పి దాని ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తారు, ఆ ట్యాంక్లో డీజిల్ ఉండదు, డీజిల్ బదులు రక్తం ఉంటుంది. ఇది చూసిన అధికారులు కంగు తింటారు. ఇదంతా మీడియాలో చూసిన ఆ ముసలావిడ యువకుడు వాళ్ళు మీడియా ముందుకు వస్తారు. మీడియా ముందుకు వచ్చి ఇలా జరిగింది మొత్తం చెప్తారు, కానీ వీళ్ళ మాటల్ని పోలీసులు కొట్టివేస్తారు. ఆ దారి మీదుగా 3 సీసీ కెమెరాస్ ఉంటాయి. పోలీస్ వాటి డేటాను తీసి చూడటం మొదలుపెట్టారు. ఫస్ట్ సీసీ కెమెరాలో బస్ వెళ్ళినట్టు ఉంటుంది. ఎక్కడైతే ఈ ముసలావిడ యువకుడు దిగారో ఆ నెక్స్ట్ నుంచి సీసీ కెమెరా ఫుటేజ్లో ఆ బస్ కనిపించదు. కానీ ఆ లోయ దగ్గరికి వెళ్ళాలంటే ఇది ఒక్కటే మార్గం ఉంది, వేరే మార్గం ఏమీ లేదు. మరి సీసీ కెమెరాలో పడకుండా ఈ బస్ ఇక్కడ దాకా ఎలా వచ్చింది, ఇక్కడ ఎలా పడిపోయింది అనేది ఇప్పటికీ మిస్టరీలానే ఉంది. నెలలో ఉన్న బస్ బయటకు తీసి చూడగా దాంట్లో 3 శవాలు ఉంటాయి, ఒకటి డ్రైవర్ది, ఒకటి కండక్టర్ది, ఒకటి గుర్తు తెలియని వ్యక్తిది. ఆ శవాలు ఎలా ఉంటాయంటే పూర్తిగా కుళ్ళిపోయి ఉంటాయి. ఒక్కరోజులో శవాలు ఇంతలా ఎలా కుళ్ళిపోతాయి అని చెప్పి ఎవ్వరికీ ఇది అంతు చిక్కలేదు. పోలీసులు ఈ మిస్టరీని ఛేదించడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా వాళ్ళు ఈ మిస్టరీని ఛేదించలేక ఇక ఫైల్ క్లోజ్ చేశారు. అప్పటి నుంచి ఆ రూట్లో నైట్ పూట బస్ తిరగటం మానేసింది, అందుకనే దీన్ని కొంతమంది లాస్ట్ బస్ అని కూడా అంటారు. ఇంకా 5 ఏళ్ళ తర్వాత ఎన్నో చెక్ పోస్టులు పెట్టి లైటింగ్స్ పెట్టి పోలీసులు జనాల్లో ధైర్యాన్ని తెచ్చారు. అప్పుడు ఇంకో బస్ ప్రారంభమైంది. ఈ బస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, గూగుల్లో కూడా ఈ బస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మిస్టరీ అయితే ఇప్పటికీ తెలియదు. ఆ బస్ ఎలా మిస్ అయింది, వాళ్ళు ఎలా చనిపోయారు, ఆ ముగ్గురు ఎవరు అనేది ఇప్పటికీ అదొక మిస్టరీనే. దీన్ని చైనా వాళ్ళు ఇప్పటికీ ఛేదించలేకపోయారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.